విద్యానామం తస్తిమరమహిరద్విపనగరి జడానామ చేతన్యాస్తబకమకరాం దస్రుతి చేరి దరిద్రానామ చిన్తామని निमग्नानां मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये വന്ദേ ഗുരുപദദ്വന്ദ്മവാനസോചരം രക്തശുക്ലപ്രഭമിശ്രമതർക്കം ത്രൈപുരം മഹ നാരായണം നമസ്കൃത്യം നോത്തം ദീ സരസ്വത്താ വ്യാസം തോ जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः सुमुखश्च एकदन्तश्च कपिलः गजकर्णकः लम्बोदरश्च विकटः विघ्नराजो गणाधिपः धोमकेतुः गणाध्यक्षः फालचन्द्रः गजाननः वक्रतुण्डः सोर्पकर्णः हेरम्बः स्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యు నజాయతే శ్రీ మహాగణాధిపతికి ఉపపురాణాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన పురాణాన్ని వరుసగా ఇతపూర్వం ఐదు రోజులు మళ్ళీ రెండవసారి ఐదు రోజులు చొప్పున ప్రవచనం చేసుకోవడానికి సంసిద్ధమయ్యాం భాగాలలో ఇవాళప్పుడే ఏడవ రోజులో పెట్టాం అందులో భాగంగా ముకుంద అని పేరు కలిగిన ఒకనొక మునికాంత రుక్మాంగదుణ్ణి మోహించి ఇంద్రుడు రుక్మాంగదుడి రూపంలో వచ్చి ఆవిడ సాంగత్యం పొందడం వల్ల ఒక కుమారుణ్ణి కన్నది అని చెప్పుకున్నావు అతనికి గురుసముధుడు అని పేరు పెట్టారు మహాతేజస్యాలి ఇయ్యాడన దీనికే భ్రమరకీటన్యాయం అని పేరు అనగా తుమ్మెద సంతానం విచిత్రంగా పొందుతుంది గుడ్లు పెట్టదు పిల్లల్ని పెట్టదు ఈ పేడలో ఉండే పురుగు ఒకటి ఉంటుంది అటువంటి పురుగును పట్టుకొచ్చి తుమ్మెద తన గుట్లో పెడుతుంది ఆ పేడ పురుగు చుట్టూ అని గుండ్రంగా అరుస్తూ తిరుగుతుంది ఝంకారం చేస్తూ తిరుగుతుంది ఈ పేడ పురుగు భయంతో గుడ్లు అప్పగించి తన చుట్టూ తిరుగుతున్న తుమ్మెదని చూస్తుంది ఇలా భయంతో చూసి చూసి కొంతసేపటికి ఈ పేడ పురిగే తొమ్మిదైపోతుంది అందుకే దానికి భ్రమర కీటన్యాయం అని పేరు ఎక్కువగా దేన్ని తలుచుకుంటామో సంతాన ప్రాప్తి కాలంలో అదే మనకు సంతానంగా వస్తుంది అందుకే పూర్వకాలంలో నారాయణ నారాయణ అయని నారాయణుని తలుచుకుని నారాయణుడి కథలు విని నారాయణుడే మనసులో పెట్టుకుంటే పుట్టేవాడికి నారాయణ భక్తి కలిగి నారాయణ అంశ కలిగి ఉన్నటువంటి కొడుకు పుడతాడనమాట మంచి పుత్రుడు కావాలంటే అలా విష్ణువుని తలుచుకోవాలి లేదా శివుడిని తలుచుకోవాలి అలా కాకుండా ఈ గర్భవతి అవడానికి ముందు గర్భవతి అయిన తర్వాత స్త్రీ పంది పంది అని తలుచుకుంటే పుట్టేవాడికి పంది లక్షణాలు వచ్చేస్తాయి కుక్కను తలుచుకుంటే కుక్క లక్షణాలు వస్తాయి పూర్వం దత్తాత్రేయుడు అనే గురువుని తలుచుకుంటే దత్తాత్రేయుడు యొక్క అంశతో కొడుకు పుట్టేట కాబట్టి మనం దేనిని తలుచుకుంటే అదే మన గర్భంలో ప్రవేశిస్తుంది ఏది గర్భమునకు ముందు గర్భం వచ్చిన తర్వాత ఇంచుమించుగా ప్రసవం అయ్యేదాకా ఇదే లక్షణంతో ఉండాలి ఇప్పుడు ఇవి ముకుంద రుక్మాంగదు తలుచుకున్నది గురువుని తలుచుకున్నది అందుకే ఇంద్రుడు రుక్మాంగదు రూపంలో రావడం వల్ల ఇటు ఇంద్ర తేజస్సు ఇటు రుక్మాంగదుని యొక్క కాంతి అన్నిటికీ మించి తన గురువుని కూడా తలుచుకోవటం వల్ల గురు కటాక్షం ఉండడం వల్ల ఈ మూడింటి వల్ల ఆవిడకి పరమకాంతిస్వరూపుణి గుర్సముధుడు పుట్టాడు నిన్న మీకు ఆ కథ చెప్పాను గు్రుత్సముధుడు ఎంత గొప్పవాడో చెప్పాం ఆయన గణేషుని ఉపాసన చేసిన మహాత్ముడు ఆయన ఆయన అదృష్టవశాత్తు ఆయనకి గణేశ్వరుడి మంత్రం చిన్నప్పుడే లభించింది ఒకళ్ళిద్దరు వల్ల కాదు ఒకే మంత్రం ఎక్కువ మంది గురువులు ఉపదేశించే భాగ్యం కొద్ది మందికి లభిస్తుంది ఈ గు్రుత్సముధుడికి భృగు మహర్షి అదే మంత్రం ఇచ్చాడు నారదుడు అదే మహా మంత్రం ఇచ్చాడు ఒకప్పుడు విశ్వామిత్రుడు అదే మంత్రం ఇచ్చాడు ఎంతెందుకు గణేశ్వరుడే స్వయంగా ప్రత్యక్షమై నా మంత్రం చేసుకో అని మళ్ళీ అదే మంత్రాన్ని ఉపదేశించాడు ఇది చాలా అరుదుగా ఉంటుందన్నమాట సాధారణంగా ఒక గురువు ఇచ్చిన మంత్రం మళ్ళీ ఇంకో గురువు ఇవ్వకపోవచ్చు కానీ ఇక్కడ ఆయనకి అందరూ గణేశ మంత్రాన్నే ఉపదేశించారు గురుసమధుడు పరమ గురుభక్తి కలిగినవాడు ఇంకా పదే పదే రోజు దాని గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు ఈ ప్రపంచమంతా గురువు అధీనమై ఉన్నది అటువంటి గురువుని నమ్ముకుని గుత్సమధుడు అనుష్ఠానం చేసి మహాశక్తివంతుడయ్యాడు ఒకరోజున ఆయన క్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ ఒక చోట వేదసభ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు అక్కడ అత్రి అని ఒక మహర్షి ఉన్నాడు అనసూయ భర్త అత్రి కాదు అనసూయ భర్త అత్రి అయితే చాలా గొప్పవాడు ఆయన ఆయనకి ఈర్ష్య అసూయ ద్వేషం ఇలాంటి లక్షణాలు ఉండవు నేను నిన్న కూడా చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లే ఈయన పేరు కూడా అత్రే ఈయనకి ఇంకొక మహర్షి ఈయన ఒక విచిత్ర స్వభావం కలిగినవాడు ఈ వచ్చిన గుత్సమధుండి చూశాడు అతనికి ఇతని పుట్టు గురించి కొంచెం అనుమానం ఉన్నది అందుకని నీ తల్లికి నువ్వు రుక్మాంగదుడు అనే క్షత్రియుడి వల్ల పుట్టావు నువ్వు పంక్తి బాక్ష్యుడివి చీ పో అన్నాడు ఇది కూడా నేను మీకు చెప్పాను అయినా ఊరికే ఒకసారి కొంచెం గుర్తు చేసుకోవడానికి వాళ్ళు పాత చెప్పుకుంటున్నాం అతనికి బాధ కలిగింది అప్పుడు ఏమీ చెయ్యలేక హుటాహుటిన తల్లి దగ్గరికి వెళ్ళాడు అమ్మా నా తండ్రి ఎవరో అని అడిగితే నాయన నీ తండ్రి ఎవరో నేను నిర్ణయించలేను కానీ రుక్మాంగదుడినేవాడిని నేను వరించిన వాటి నిజం నన్ను ఎవరు వరించారో ఎవరికి జన్మించావో సాక్షాత్తు నీ కులదేవత ఆరాధ్య దేవత అయిన గణపతిని అడుగు అంది వెంటనే ఆయన గణేశ్వరుని భక్తితో ప్రార్థించాడు మా తండ్రి ఎవరు అనగా ఆకాశవాణి రూపంలో గణపతి అన్నాడు వారి పిచ్చివాడ నువ్వు మహా ఉపాసకుడివి మీ తల్లి చాలా గొప్పది అందువల్లే సాక్షాత్తు ఇంద్రుడే నిన్ను సంతానంగా ప్రసాదించాడు ఇంద్రపుత్రుడివి నువ్వు నీ వంటి అదృష్ట కూడా మరొకడు లేడు అన్నిటికీ మించి పరమభక్తితో గణేశ్వరుడైన నన్ను ఉపాసన చేసావు గణపతిని పూజించిన నీ జన్మ కంటే ఉత్తమ జన్మ ఎవరికి ఉంటుంది పుట్టుకతో సంబంధం లేదు ఉపాసన గొప్పది తామర పువ్వు ఎక్కడ పుడుతుంది బురదలో పుడుతుంది అందుకే దానికి పంకజము అని పేరు పంకము అంటే బురద పంక బురద ఎందు జ పుట్టింది కనుక పంకజం అన్నారు తామరపు బురదలో పుట్టింది కదా అని అంటే తామర పువ్వుని అసహించుకుంటామా ఆ బురద ఉండబట్టి అది అంత అందంగా తయారైంది అలాగే మన జన్మలో కూడా ఏ ప్రాంతంలో ఏ క్షుద్రుడికి మనం జన్మించినప్పటికీ మన ప్రవర్తనని బట్టి మనం గొప్పవాడమవుతాం చాలా గొప్ప గొప్ప జాతి పుష్పాలు పెంట వల్ల తొందరగా పెరుగుతాయండి ఎరువుగా పెంట వేయండి మల్లె పువ్వులు బాగా పెరుగుతాయి పెంటని ఎరువుగా తీసుకుని అందమైన మల్లె పువ్వు తయారవుతుంది ముత్యం వాసన వచ్చే ముచ్చపు చెప్పల నుంచి పుడుతుంది ముచ్చపు చెప్ప అంటే తెలుసుకో మీకు ఆలి చెప్పలు ముచ్చపు చెప్పలు నత్తలు ఇలాంటివన్నీ సముద్రంలో ఉంటాయి అవి కూడా ప్రాణులే ఆ ముచ్చపు చెప్ప దుర్వాసనతో ఉంటుంది నత్తగొలలో ఉంటుంది అది కూడా చూడడానికి అది కొడితే లోపల ఈ ముత్యాలు తయారవుతాయి ఆ గొల్లం తీసి పక్కన పారేసి ముత్యాలు వెళ్ళవేసుకుంటున్నాం లేదా చెప్ప క్షుద్రమైన వాసన కలిగి ఉంటుంది కానీ ముత్యం విలువైంది అలాగే వజ్రం బొగ్గు గనులు పుడుతుంది ఏళ్ల తరబడి కొన్ని కొన్ని బొగ్గులు భూమిలో బాగా ఇరుక్కుపోయి కొంతకాలానికి ఆ బొగ్గే వజ్రంగా మారిపోతుంది అది పరిణామక్రమం కాబట్టి వజ్రం బొగ్గు గనిలోంచి పుట్టిందని చిచ్చి బొగ్గులో ఉన్నావు అని అన్నరెవరు ఎందుకంటే బొగ్గు గనిలోంచి పుట్టిన వజ్రం వజ్రమే ముత్యపు చెప్పలో దుర్వాసన వచ్చేటటువంటి చెప్పలో పుట్టిన ముత్యం ముత్యమే బురదలో పుట్టినా పంకజం పంకజమే అలాగే నువ్వు ఎవరికి జన్మించావని ఎవడో మూర్ఖుడు అడిగితే అడుగుండొచ్చు కాక నీ తల్లి గొప్పది తండ్రి సాక్షాత్తు ఇంద్రుడు అన్నిటికీ మించి నువ్వు గణేశోపాసకుడివి అటువంటి నీకు మానము మర్యాద ఉండవలసిన అవసరం లేదు అసలు గణేశ్వరుడు ఉపాసనతోటే నీకు గౌరవం వచ్చింది గణపతి కౌలకు కవి ఆ కవీశ్వర కటాక్షంతో నువ్వు పండితుడు అయ్యావు అని ఆకాశవాణి వాదార్చింది అప్పుడు మొదటిసారిగా ఈయనకి ఆ అత్రి మీద కోపం వచ్చింది నేను సభలోకి రాగానే నీ బతుకు అటువంటిది నీ తండ్రి ఎవడో నీ క్షుద్రజన్మ అంటూ నన్ను అవమానించాడు అత్రి ఆ అత్రి తక్షణం ముళ్ళ చెట్టు అయిపోగాక కంటక వృక్షం అయిపోగాక అన్నట్ట అండంతో వాడు వెళ్ళి ఓ ఎడారిలో ముళ్ళతో కూడిన జముడు పొదగా మారిపోయాడు కాబట్టి మహాత్ములకు ఎక్కువ బాధ కలిగిస్తే ఒక స్థాయి దాటి వాళ్ళని బాధ పెడితే శాపానికి గురవుతారు అందున నిత్యం భగవద్ధ్యానం చేసి నిత్యం ఉపాసన చేసేటటువంటి వాళ్ళకి ఆగ్రహం కలిగించకూడదు అంటే అనవసర ప్రసంగాలు పిచ్చివాగుళ్ళు ఆకూడదు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ కోపం వస్తుంది వచ్చిందా వాడేదో అంటాడు అన్నాడా అది అవుతుంది అందుకని జ్ఞానులు వీలున్నంత వరకు అయితే పెద్దలకి నమస్కారమైనా చేసుకోవాలి లేదా మారు మాట్లాడకుండా ఊరుకోవాలి ఇతరులకు అందున గొప్పవాళ్ళకి ఉపాసకులకి బాధ కలిగించకూడదు ఇప్పుడు అత్తరి అన్నవాడు మొళ్ళపదైపోయాడు ఈ గృత్సముధుడు ఏమి చేస్తే జగత్తంతా నన్ను పూజిస్తుంది అని ఒక ఆలోచన వచ్చింది అన్నిటికంటే గొప్పది కీర్తి కీర్తితో ఏదైనా సాధించవచ్చు ఆ కీర్తి కూడా అపకీర్తి కాకుండా సత్కీర్తి కావాలి కాబట్టి సత్కీర్తి కోసం ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించాడు ఆయన ఆయన వెంటనే ఒక రోజున పరమ పూజ్యుడైన భృగు మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఆయన పాదాలకి నమస్కరించాడు ఈ ప్రపంచంలో అనుదినము నన్ను జనం తలుచుకునేటట్టు చెయ్యి నాకు సత్కీర్తి వచ్చేటట్టు చెయ్యి కీర్తి ద్వారా నేను ముక్తి పొందాలనుకుంటున్నాను కీర్తి పొందాలని కోరుకోవడం మంచి లక్షణం కదా అన్నాడు ఆయన మహాత్ములకు కొన్ని లక్షణాలు ఉంటాయట కీర్తి మీద వ్యామోహం ఉండి తీరాలన్నారు మంచి పనులు చేసి మంచి పేరు పొందాలనుకోవడం అదొక లక్షణం అట